సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ చిత్రం రీసెంట్గా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే. సావిత్రి సినీ రంగ ప్రస్తావన, నిజ జీవితం, ఎన్ని సినిమాలు చేశారు, ఎవరెవరితో నటించారు, ఏ సినిమాలు చరిత్రలో నిలిచిపోయాయి, నటీనటులతో ఎలా ఉండేవారు వంటి అంశాలను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారు. అయితే ఆ తరం నటీనటుల పాత్రలో ఈ తరం యంగ్ నటులు నాగచైతన్య, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, సమంత, అవసరాల శ్రీనివాస్, మాలవిక నాయర్, సీనియర్ నటుడు మోహన్ బాబు, దర్శకుడు క్రిష్ కూడా నటించారు. ముఖ్యంగా హీరో నాగచైతన్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించారు. ఈ చిత్రం చూసిన నాగార్జున ఓ సర్ప్రైజ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోకి నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ వీడియోలో రామాపురం అనే చిన్న పల్లెటూరు, పేద రైతు కుటుంబం, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేక వ్యవసాయం చేసుకుంటూ నటన వ్యామోహంతో నాటకాల్లో స్త్రీ పాత్రలు వేస్తున్న 17 ఏళ్ల కుర్రోడు. ఘంటసాల రామరామయ్య అనే నిర్మాత దృష్టిలో పడి ధర్మపత్ని అనే సినిమాలో తలుక్కున మెరిశాడు. ఆయనే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్, అక్కినేని నాగేశ్వరరావు. ఏఎన్ఆర్ సరసన ఎంతోమంది నటీనటులు నటించిన, ఏఎన్ఆర్ సావిత్రి జంటగా చేసిన చిత్రాలన్నీ చరిత్రలో నిలిచిపోయాయి, కాసుల వర్షాన్ని కురిపించాయి. మాయాబజార్, దేవదాసు, మోగమనసులు, సుమంగలి, డాక్టర్ చక్రవర్తి, ఆరాధన, నవరాత్రి వంటి చిత్రాలు తెలుగు సినిమా కిరీటంలో వజ్రాలుగా పొదగబడ్డాయి. ఈనాటి మహానటి చిత్రంలో ఆనాటి అక్కినేనిగా నటించిన ఆ అక్కినేని వారసుడు నాగచైతన్య అంటూ వాయిస్ ఓవర్ ఎండవుతుంది. ఇక వీడియో పోస్ట్ చేసిన నాగార్జున తండ్రిగా తాను గర్వపడుతున్నానని, కొడుకుగా అసూయపడుతున్నానని అన్నారు. తన తండ్రి పాత్రలో తాను నటించలేదని, కానీ తన కొడుకు నాగచైతన్య నటించినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు.